దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. 6 గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఇవాళ ఉదయం వరకు ముంబై వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి, పోవాంలో 31 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై, ఠాణే, పాల్ఘర్, రాయ్గఢ్లో ప్రతిరోజు దాదాపు 30 లక్షల మంది సబర్బన్ లోకల్ రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. अभी जा रहा हूँ, एक मिनट, एक ही सेकंड में यार आगे चलेगा एकदम पूरा लाइव है. ठीक है. వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నిండేటి పొనిగాయి. పలు రహదారులపై మోకాలిరోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. అటు స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇవాళ కూడా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముంబైతో పాటు ఠాణే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఠాణేలోని షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ను వరద నీరు చుట్టుముట్టగా అందులో చిక్కుకున్న 49కి పైగా పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మందిని గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఇప్పటికే యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబైతో పాటు పూణే, రత్నగిరి, రాయ్గఢ్, నాగపూర్లో తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. లైవ్ 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 అవి చాలా, ఏక్ మినిట్, ఏకీ సెకండ్ మే ఆగి చలిగా ఎక్దమ్.